మీరు బట్ అల్టిమేట్ గా అయితే ఎవరు అధికారంలోకి తీసుకురాలేకపోయారు కదా. ముందు నుంచి సోనియా గాంధీకి మాట ఇస్తున్నారు, మీకు అధికారాన్ని ఇచ్చేస్తాం, మీ చేతికి కట్టబెడతామని. ఈ 14-18 ఎన్నికల్లో అధికారం రానంత మాత్రాన ఇది కాంగ్రెస్ పార్టీ లోపం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపం కాదు. ఒక పార్టీ ఇంకొక పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళు ఒక 5 ఏళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత ఇంకొక 5 ఏళ్ళు అదే పార్టీకి అధికారం ఇచ్చే సిస్టమ్ మన ఇండియా పాలిటిక్స్లో నడుస్తున్నది. ఒకసారి 5 ఏళ్ళకే కూడా కొడుతున్నారు, ఒకసారి 10 ఏళ్ళు కూడా, 15 ఏళ్ళు కంటిన్యూటీలో. ఇప్పుడు వ్యతిరేకత స్టార్ట్ అయింది, వ్యతిరేకత స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ మేము ఎంతమంది గెలవాలి, అంతమంది ఎమ్మెల్యేలము గెలుస్తాం మిమ్మల్ని. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే ఓట్లు అన్ని గుంపగతగా అటు టీఆర్ఎస్ వైపు వెళ్ళాయి అనేది అన్ని అనలిస్టులు కానీ లేకపోతే అనాలిసిస్లు కానీ వచ్చిన సర్వే అది. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు సీట్లు కూడా పంచాయతీలు, ఎందుకు ఇక చర్చ అంతా రేవంత్ రెడ్డి మీదనే కదా. అసలు ఆయన ఎందుకు ఓడిపోయాడు, ఆయన ఎందుకు ఓడిపోయాడు దానికి చెప్పండి పోనీ. సరే మేము అధికారం తెచ్చుకోలేము, ఓకే. మరి ఆయన ఎందుకు 2018 ఎందుకు ఓడిపోయాడు, కొడంగల్ ఎందుకు ఓడిపోయాడు జవాబు చెప్పండి. అట్లొద్దిగా గెలిస్తే హీరో, ఓడిపోతే బలహీనతలు అనవద్దు. గెలిచిండు కదా అని హీరో, ఓడిపోయింది కదా అని ఆయన ఏదో తెలిసిందే. నేను జనరల్ గా పిసిసి రేవంత్ రెడ్డి అయింది కాబట్టి నేను ఎక్కువ చర్చ చెయ్యొద్దు. అయినా కొంత అట్లని కాదు, అంటే ఇప్పుడు కొంత అతని వల్లనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అని రాంగ్ ప్రచారం జరుగుతుందో దాన్ని తెరదించాలి కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు చెప్తున్నాను. అంతే, నా పిసిసి నేను అవమానించుకోవద్దు, నా కాంగ్రెస్ పార్టీ పిసిసి నేను అవమానించుకోవద్దు. కానీ మీ మీడియాలో ఈ రోజున ఆయన వల్లనే పార్టీ ఉంది, ఆయన వల్లనే అంటే రాంగ్, అది మళ్ళీ జీవం పోసుకుంటుంది, రాంగ్ అది చాలా తప్పు, అది చాలా తప్పు. అతనే కాంగ్రెస్ పార్టీ జీవం పోసేవాడు అయితే 2018 ఎందుకు ఓడిపోయాడు జవాబు చెప్పగలుగుతారా? ఆయనది ఆయననే జీవం పోసుకోలేని ఎన్నిక, ఆయనది ఆయననే జీవం పోసుకోలేని ఒక ఎన్నిక 100 మందికి జీవం పోసే శక్తి ఉంటుంది, అది తప్పు. అది దేనికి ఉంటుందంటే ఒక మర్రి చెట్టు లాంటి కాంగ్రెస్ పార్టీ, ఆ చెట్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అంత మొదలు వాళ్ళ ఫ్యామిలీ ఆనాడు నుంచి తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ. మీరు చెప్పిన దానికే బట్ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఇన్ని రోజులు చాలా సైలెంట్ అయిపోయింది, అసలు ఉందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నదాన్ని ఈరోజు ఎందుకు మళ్ళీ ముందుకు వచ్చింది? ఒక అజెండాని రేవంత్ రెడ్డి క్రియేట్ చేసి 6 ఏళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసికి ఉన్నాడు. మీరు చూడండి, కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంటే ఒక తీరు ఎన్నిక జరుగుతుంది, లేకపోయినా అరే 10 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రి కదా, ఈయననే ఉండు కదా అని బోర్ అయి కూడా కొట్టే పరిస్థితి కూడా ఉంటుంది. 2 రకాలుగా ఉంటాయి ఎన్నికలు. 10 ఏళ్ళ తర్వాత ఒక పార్టీ అధికారంలో ఉంటే ఒకసారి ఏమో వాళ్ళ యొక్క పనితీరు బాగలేక పథకాలు ఫెయిల్ అయ్యి ఓడగొడతాం. ఒకసారి ఏమో కేసీఆర్ మాటలు విని 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 బోర్ అయ్యి ఓడగొడతాం. రోజు అదే ముఖం చూస్తున్నాం కదా, కొత్త ముఖం చూద్దామని అదేమన్నా సినిమానా సార్ అలా అనుకోవడానికి? అంతే అంతే, ఇది ప్రజల తీరు అట్టుంటుంది, ప్రజల మైండ్ అట్టుంటుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 సంవత్సరాలు ఉన్నాడు, జనరల్ కాంగ్రెస్ 2 సంవత్సరాలే ఉంటాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 6 ఏళ్ళు ఎందుకు ఉంచురేనని, అంటే అంతర్గతంగా కాంగ్రెస్లో ఒక సిస్టాన్ని కరెక్ట్గా తీసుకోపోయే ఒక కెపాసిటీ అతనికి ఉందనే ఉంచిరు. ఆయన పైరో చేసుకుని ఆపుకుంది కాదు అది. కానీ 6 ఏళ్లలో ఎక్కడ కనిపించిన పరిస్థితి ఉంది కదా సార్, అది కొంత సృష్టి లేదు, కొంత సృష్టి అది, అంత దేవుడు అంటారా? లేదు, అట్లా ఉండదు కదా. ఇప్పుడు మేము మాది మేము గెలిస్తేనే, మాది మేము సోనియా రాహుల్ గాంధీ పేరుని మాది మేము, ఇప్పుడు మా బలం ఇంత, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక బలం ఇంత, కాంగ్రెస్ పార్టీ బలం ఇంత, వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా సొంత మా డబ్బులు మా సొంత కొంత లోకల్ దాంతో గెలుస్తాం. కాబట్టి కాంగ్రెస్లో ఎవరో వచ్చి గెలిపిస్తారు అనేది ఎక్కడ లేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా, ఆయన కూడా అంతే,
ఆయన కూడా ఆయన సీఎం అయినాకనే ఆయన పథకాలను ఆయనను అట్రాక్షన్ చేసినాయి. విన్నారా? కాబట్టి ఇది ఒక ప్రచారము చేసుకున్నారు. కాబట్టి మనం బెటరు. నేనేమంటున్నానంటే వీలైనంత వరకు ఈ టాపిక్, ఎందుకంటే ఒక వ్యక్తి మీద చర్చ జరగవద్దు, వ్యక్తి కంటే ఆర్గనైజేషన్ మీద మీరు చర్చ చేయండి. దానికి కూడా వస్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వర్గం సీనియర్స్ వర్గంగా విడిపోయిందా అంటే? నేను విడిపోయిందని చెప్పను, విడిపోలేదని చెప్పను. ఇది అంతర్గత వ్యవహారం కాబట్టి ఈ రెండింటికి నేను జవాబు చెప్పలేను. అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే ఇంతకీ ఈ సార్ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు తెలుసా? ఏ టీం గెలుస్తుందా? ఇంతకీ ఈ సార్ వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడతారు తెలుసా నీకు? హలో, ఇంతకీ వరల్డ్ కప్ ఏ కంట్రీలో జరుగుతుంది నీకు తెలుసా? అయినా వరల్డ్ కప్ ఏ కంట్రీలో అబ్బా? ఇంతకీ ఈ సార్ వరల్డ్ కప్ లో ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి తెలుసా? అసలుకి నీకు డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? డిఆర్ఎస్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పైన ఇండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా? తమ్ముడు అక్క, ఈసారి సెమీఫైనల్స్ ఇంకా ఫైనల్స్ లో కొత్త రోల్ తీసుకొస్తున్నారు నీకు తెలుసా? కొత్త రోల్? అది ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఎక్కడి నుంచి ఆన్సర్ చెప్పాలా? అయినా క్రికెట్ గురించి నాకు అంత తెలీదు. అయినా ఇన్ని జెన్యున్ క్రికెట్ డౌట్స్ ని క్లారిఫై చేయాలంటే క్రికెట్ ఎక్స్పర్ట్ కావాలి, క్రికెట్ మహాజ్ఞాని గురువు కావాలి. అది కావాలంటే నేను కాదు మా ప్రభు సార్, మీరే రావాలి. హలో బ్రదర్, ఇది వరల్డ్ కప్, తగ్గేలే.